స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచినటువంటి నవీన్ రెడ్డి మనతో పాడున్నారు నవీన్ రెడ్డి గారు అనూహ్యంగా తెరపైకి వచ్చారు విజయం సాధించినటువంటి సిచ్యువేషన్ ఎట్లా ఉంది దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ముఖ్యమంత్రి సొంత జిల్లా ముఖ్యమంత్రి సొంత జిల్లా కాబట్టి నన్ను గెలిపించిర్రు ప్రతిపక్షంలో మెడల్ వంచేటోడు కావాలంటే అని చెప్పి నన్ను నమ్మి నాకు ఓటేసిరు అంటే ముఖ్యమంత్రి సొంత జిల్లా అంటే చెప్పి మీరే చెప్తురంటే ఎంత ప్రతిష్టాత్మకంగా వాళ్ళు ఎలక్షన్ అనేది మీరు అర్థం చేసుకోవాలి అయినా నేను విజయం సాధించిన అంటే ఒక్కసారి ఆలోచించుకోండి విజయం ఎంత ఎంత ఉన్నదంటే ఒక ముఖ్యమంత్రి మీ దగ్గర స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓడిపోయారు ఎమ్మెల్యే అని చెప్పి అడిగితే లేదు నా అచ్చంపేడు మా ఊర్లో మాత్రం కాంగ్రెస్కి ఐదు వందల లీడ్ వచ్చిందని చెప్పుకునే పరిస్థితికి తెచ్చిన అంటే ప్రతిపక్షం ఎంత ధీటుకుందో కొంచెం రిజల్ట్ వచ్చే కంటే ముందు రోజు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఒక మాట అన్నారు ఒక మెజార్టీతో గెలవబోతున్నాము ఈ ఎమ్మెల్సీ ఆ ఎమ్మెల్సీ అన్నారు సో పాలమూరు చేజారిపోయింది సిచ్యువేషన్ ఆయన అంచనాలు తప్పినా రిపోర్ట్ అసలు ఏం జరిగింది అసలు ముఖ్యంగా పాలమూరు నుంచి ఎన్నుకోబడిన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరొక్కసారి ఓటు వేసి గెలిపించిన అంటే ఓటు నాకే వేసిండ నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే గెలిచే అభ్యర్థికి వేసినాంటని చెప్పి ఆయన చాలాసార్లు చెప్పిండు కాబట్టి నాకే అని చెప్పి నేను అనుకుంటున్నా మంచి మెజార్టీ నాకే వచ్చింది కాబట్టి నన్నే రెడ్డి గారు ఒకటి నవీన్ రెడ్డి ఫోకస్ ఏంది స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ గెలిచిండు నెక్స్ట్ ఏంటి ఏం చేయబోతా ఉండి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎమ్మెల్సీగా కొనసాగుతూనే నెక్స్ట్ ఫ్యూచర్ పాలిటిక్స్ ఒకటండి నాలుగు వందల ఇరవై హామీలను అమలుగానే హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ఆరు గ్యారంటీ హామీలను చూసి చాలా మంది మోసపోయారు అదే ఆరు గ్యారంటీల అమలు తీరును చూసి ఆరు నెలల్లో నన్ను గెలిపించిరంటే అది ముఖ్యమంత్రి ఓటేసిన డిస్టిక్ ఆయన సొంత జిల్లా నుంచే నన్ను ఉమ్మడి జిల్లా నుంచి గెలిపించారంటే ఒక్కసారి ఆలోచించుకోండి ప్రజలు ఏం అనేది అంటే ఆరు నెలలనే పతనావస్థ స్థితికి చేరిందంటే ఒక్కసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే రాష్ట్రం అంతా ఏదో అనుకుంటున్నారా ఇది అవుతుంది అంటే కానీ డిస్టిక్ ఎలక్షన్ చూసినాక రాష్ట్ర ప్రజలు అరే ఎంత చేసుకున్నాం మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అనుభవంతో చెప్తే చాలామంది తినలేము కానీ ఏదో తొందరపడ్డము అతి త్వరలోనే మా టీఆర్ఎస్ పార్టీ మళ్ళా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాను సిచువేషన్ పాలమూరు జిల్లాలో మీరు ఖచ్చితంగా ఉన్నదండి నేను ఎందుకు చెప్తున్నా అంటే పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఒక మినిస్టర్ ఒక ముఖ్యమంత్రి ఉండగా ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన నన్ను గెలిపించిన దానికి నిదర్శనం ఎందుకంటే అవతలకించి నిలబడైన అంటే పదిహేడు వందల ప్లేస్లు ఉన్నాడు ఆస్తిలో ఆస్తి జాబితాల్లో అంటే ఒక వరల్డ్లో అంటే ఒక మొత్తం అన్ని కంట్రీస్లోనే ఆయన పదిహేడు వందల ప్లేస్లు ఉన్నాయని కాదంట అని చెప్పి ముఖ్యమంత్రి డిస్టిక్ను కాదంట అని చెప్పి పదిహేడు వందల ప్లేస్లు ఆయన అంటే నేను జాబితా చూసిన ఆస్తి జాబితాలో వరల్డ్లో పదిహేడు వందల ప్లేస్లు ఉన్నారు ఎంఎస్ఎన్ వాళ్ళు అంటే అలాంటి వ్యక్తిని నిలబెట్టి కూడా స్థానిక సమస్యల పైన అవగాహన లేని ముఖ్యమంత్రికి తగిన బుద్ధి చెప్పినందుకు మాత్రం మరొక్కసారి మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు అండి నవీన్ రెడ్డి గెలిచిన తర్వాత కేసీఆర్ని కలిసిండు కేటీఆర్ని కలిసి ఏం మాట్లాడి వాళ్ళు మీతో ఏం షేర్ చేసుకోండి కేసీఆర్ కేసీఆర్ సార్ ఫస్ట్ నుంచి నమ్మకంగానే ఉన్నాడు నవీన్ స్థానిక సమస్యలపైన అవగాహన ఉన్న వ్యక్తివి మేం పార్టీ అండగా ఉంటుంది మీ జిల్లా ఎమ్మెల్యేలు ఎక్స్ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా నీకు తోడ్పడతారు ఖచ్చితంగా పాలమూరు నుంచే నేను తెలంగాణ రాష్ట్రానికి తెచ్చిన అదే పాలమూరు నుంచి నువ్వు గెలిచి మరొక్కసారి తెలంగాణ సత్తా ఏందో తెలంగాణ ప్రజలకు చూపెట్టాలి ప్రతిపక్షాలు కూడా రుచి చూపించాలంటే నువ్వే సరైన క్యాండిడేట్ ఉంటా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గేట్లు తెరిచిన గేట్లు తెరిస్తే ఏమైందో అందరు చూసిరండి ఆయన సొంత డిస్టిక్ల నాది అంటే పద్నాలుగు వందల ఓట్లనే గేట్లు తెరిస్తే ఏమైందో అందరు ఏ ఇంకా గేట్లు తెరిస్తే ఎవరు వస్తారో మీకే తెలియాలి ముఖ్యమంత్రి ఛాలెంజ్ తీసుకున్నా మీరు గెలవడానికి రీజన్ ఏంది అసలు ఏం జరిగింది అక్కడ ఎందుకో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళంతా నేతలు ఎందుకు నమ్మలేకపోయారు మీ సైడ్ ఎందుకు నమ్మకం అంటే ఒక పేద రైతు కుటుంబం నుంచి వచ్చిన నన్ను నమ్మిర్రు ఇండస్ట్రీలని నమ్మలేరు ఎందుకంటే పారాషూట్ లాంటి వాళ్ళంతా అంటే స్థానిక సమస్యల పైన అవగాహన ఉండాలండి ఎవరికైనా కానీ అంటే మన జిల్లాలో ఏ మూలలా ఏమీ పంటలు పెడితే బాగుంటుంది ఎక్కడ నీళ్ళు రావాలి ఎక్కడ ఏం చేయాలనేది పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి మన కేసీఆర్ గారు అలాంటి డిస్టిక్ నుంచి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఎన్నుకోబడ్డారు కానీ రేవంత్ రెడ్డి గారి హామీలను చూసే మళ్ళీ నన్ను ప్రతిపక్షం నుంచి కేసీఆర్కు ఒక ఆయుధంగా నన్ను మళ్ళీ బహుమతిగా ఇచ్చారు మా మహబూబ్నగర్ జిల్లా ప్రజలు మా మహబూబ్నగర్ జిల్లా ప్రజలు ఇంక ఇచ్చిరంటే ఇంకా రాష్ట్రం మొత్తం ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించుకోవచ్చండి జిల్లా ప్రజలకు కానీ ముఖ్యమంత్రికి కానీ మీ నాయకులు కానీ ఏం చెప్తారు నవీన్ రెడ్డి గెలిచిన తర్వాత విజయం తర్వాత ఏం చెప్తారు బీఆర్ఎస్ పార్టీ అనేది క్షేత్రస్థాయిలో బల చాలా బలంగా ఉంది మళ్ళీ పుంజుకుంటుంది మళ్ళీ అధికారంలోకి వస్తాము కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళా సుస్థిర పాలన అందిస్తాము అంటే ఇవన్నిటికీ మేము ఎంత గట్టిగా చెప్తున్నాం అంటే నా ఎలక్షన్లలో మీరు రిజల్ట్ చూసిరు లైవ్గా చూసిరు దాన్ని బట్టి మీరు అంచనా వేసుకోవచ్చండి ఇది స్థానిక సంస్థల ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నవీన్ రెడ్డి చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి కూడా నాకే ఓటు వేశాడు అంటూ ఆయన చెప్తా ఉండే ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి గెలిచి అభ్యర్థికి ఓటు వేసానని చెప్పారు నేనే గెలిచాను ముఖ్యమంత్రి ఓటు కూడా నాకే పడింది అనేటువంటి ఒక స్టేట్మెంట్ని ఎంఎల్సి నవీన్ రెడ్డి చెప్తా ఉన్నా వీడియో జర్నలిస్ట్ విజయతో మధు మల్కేడికర్ హైదరాబాద్ ఆర్టివి మరిన్ని वीडियोस కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది